ఇక్కడ రిజల్ట్స్ బ్రేకింగ్ సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ వస్తుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. హుజూరాబాద్ లో ఈటెలపై గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి, సో కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం, అదేవిధంగా వేరే వర్గానికి సంబంధించినటువంటి అనుచరులుగా హంగామా చేసినట్టుగా తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ హంగామా చేసినట్టు తెలుస్తుంది. నినాదాలు చేయకుండా వెళ్ళిపోవాలని పోలీసులు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అది పోలీసుల్ని లైట్ తీసుకున్నట్టుగా కౌశిక్ రెడ్డి అనుచరులు, అదేవిధంగా ఉద్రిక్తమైన పరిస్థితుంది. సో స్వల్ప లాఠీ ఛార్జ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులపైకి దూసుకెళ్లేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ నాగరాజ్, కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇటు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇటు కౌంటింగ్ కు సంబంధించినటువంటి కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున కూడా కౌశిక్ రెడ్డి యొక్క అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా రావడం కూడా జరిగింది. ఇటు ఏదైతే ఆర్ఓ నుంచి, రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు పత్రం తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళేటువంటి క్రమం లోపల ఇటు బయట ఇటు 144 సెక్షన్ అమలు ఉన్నా గానీ అక్కడ పెద్ద ఎత్తున మంది గుమికూడి కౌశిక్ రెడ్డికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఇటు పోలీసులు 140 సెక్షన్ అమలు ఉన్నది కాబట్టి ఇటు సిపి గారి ఆదేశాల మేరకు వారిని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసేవారు. అలా ప్రయత్నం చేసేటువంటి క్రమం లోపల ఇటు కౌశిక్ రెడ్డి అనుచరుల పైన పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయడం జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తారా అనేటువంటి దానిపైన ఇటు కౌశిక్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. కారు నుంచి బయటకు కారు దగ్గర ఉన్నటువంటి మెట్ల దగ్గర నిల్చొని పోలీసులతో వాగ్వాదం దిగడంతో పోలీసులు కూడా ఇటు 144 సెక్షన్ అమలు లోపల ఉండి ఇటు పరిస్థితులు వెళ్ళిపోవడంతో ఇటు పోలీసులకు తర్వాత కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నది. అయితే పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారు. పోలీసులు అయితే ఇటు పార్టీ కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలిపైన చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్ అందించినందుకు. డెవలపర్స్ వారి ఎస్ఆర్ఆర్ అధికారులు